ఇళ్ళలకు కానీ పండకు కాదు చెప్పే కానీ పని అయిపోదు ఇప్పుడు మూసీ నది పరివాహకానికి సంబంధించిన ఆలోచన మంచిది బట్ పరిష్కారం ఆలోచించాలా రిటైనింగ్ వాళ్ళు కట్టేస్తే పేదలు యువతలు బతుకుతారు అవతల పక్కన ప్రభుత్వానికి ఊపు ఉంటుంది ప్రాబ్లం ఉండదు లేదు అక్కడ వాళ్ళందరికీ వేరేగా చక్కగా పునరావాసం కల్పించి మార్చేయండి కానీ లక్షన్నర కోట్లంటే ప్రజలు శాశ్వతంగా తిట్టుకుంటారు ఎంత ఇళ్ళు ఇచ్చినారే పొద్దున అక్కడ మనం ఇచ్చే గవర్నమెంట్ ఇళ్ళు అద్భుతంగా ఉండవు అక్కడ సమస్య వచ్చినప్పుడల్లా ఈ నాయకులు లక్షన్నర కోట్లు తినేసి మమ్మల్ని రోడ్డును పడేశారని తిట్టుకుంటారు ఇచ్చి తిట్టించుకోవడం అవుతుంది రెండవది హైడ్రా అంశం ఏదైతే మధ్య తరగతి ఈ రెండు వారాల నుంచి కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ హైడ్రా ఎఫెక్ట్తో సర్వనాశనం అయిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద దృష్టి సారించాల్సి ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన వాటిని నాశనం చేయడం కాకుండా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే అక్కడ అక్కడేమన్నా తప్పులుంటే ఆపేటటువంటి ప్రక్రియతో పాటుగా ఇప్పటిదాకా నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అలాగే జవాబుదారీతనంతో కూడినటువంటి వ్యవస్థ అని మనం చెప్పాం అది గ్రౌండ్ లెవెల్లో నడుస్తుందా ఇది క్రాస్ చెక్ చేసేటటువంటి ఒక నిఘా వ్యవస్థ ఉండాలి